దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ అఖిలపక్ష పార్టీలు భారత్ బంద్ చేపట్టాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల ఆర్టీసీ బస్ డిపోల ముందు కాంగ్రెస్ వామపక్షాల నేతలు ధర్నాలు చేశారు. ఉప్పల్ డిపో వద్ద వామపక్షాలతో కలిసి బంద్లో పాల్గొంటున్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. హైత్నగర్ వద్ద కాంగ్రెస్ నేత మధు యాష్కి, టీజేఎస్ నేత కోదండరాం, వామపక్ష నేతలు ధర్నా చేశారు. భారత్ బంద్ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జీడిమెట్ల బస్ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా కాంగ్రెస్ వామపక్షాలు అడ్డుకున్నాయి. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో వ్యాపారాలు, దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి భారత్ బంద్కు మద్దతు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చిన ఆర్టీసీ బస్సులను కాంగ్రెస్ వామపక్ష నేతలు అడ్డుకున్నారు. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోనూ ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా ఎక్కడికక్కడ నిలువరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా నినాదాలు చేశారు. వనపర్తి జిల్లాలో అయితే ఉదయం 3 గంటల నుంచే బస్ డిపోల ముందు బైఠాయించారు. కేంద్రం తెచ్చిన సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీ డిపోల ముందు ధర్నా చేస్తున్న అఖిలపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి. సూర్యాపేటలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసనలు తెలిపారు కాంగ్రెస్ వామపక్ష నేతలు. డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాకుండా అడ్డుకున్నారు. ప్రజలు రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ బస్ డిపో ముందు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ నేతలు ధర్నా చేపట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.